అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. ఆ మనిషిని నువ్వు నమ్మితే నమ్మకం ఏంటి అని నువ్వు నన్ను అడగవు. అవును చందు, మేడం చాలా మంచివారు. నువ్వు హెల్ప్ చేశావంటే తప్పకుండా ఆవిడ నీకు హెల్ప్ చేస్తారు. నేను నీకు మాటిస్తున్నాను. నిజానికి ఆ దేవం ఏడుందో ఏడదాకుందో నాకు తెలీదు, కానీ బయట ప్రపంచానికి తెలియకుండా నాలా కొంతమంది ముఖ్యమైన అనుచరులకు మాత్రమే తెలిసిన స్థావరం ఒకటి ఉంది. శంషాబాద్ కి 10 కిలోమీటర్ల దూరంలో రే, ఈ మాట నిన్నే చెప్పుంటే ఇన్ని దెబ్బలు తినేవాడివి కాదు కదరా. ఏడుకొడలు చందుకు వెంటనే ట్రీట్మెంట్ చేయించు, తినడానికి ఏమైనా పెట్టు. చందు కుటుంబానికి రక్షణగా 2 కానిస్టేబుల్స్ని పంపించు. మనం వెళ్ళడానికి రెడీ చేయి. అలాగే మేడం. నన్ను ఒక చెల్లిగా భావించి నిజం చెప్పినందుకు నీ మేలు మర్చిపోలేను చందు. థ్యాంక్ యూ. ఏడుకొడలు పద. థ్యాంక్స్ బాను, మా లాఠీలతో చెప్పించలేని నిజం నీ మాటలతో చెప్పించావు. మంచితనంతో ఎవరినైనా మార్చవచ్చని నిరూపించావు. ఇంకా దేవమ్మని మా నుంచి ఎవ్వరూ రక్షించలేరు. ఏడుకొండలు, లెట్స్ గో. Yes, madam. పదమ్మా. యావండి యావండి యావండి. బాను, ఏమిటే హాల్లో ఉన్న మేము కనిపించట్లేదా? ఎక్కడ ఉన్న నీ మొగుడిని పిలుస్తున్నావు? చాలా పెద్ద గుడ్ న్యూస్ బామ్మ, ముందు ఆయనకి చెప్దామని. భాను, ఆడపడుచుని అర్ధం మొగుడిని నేనున్నాను, నాకు కూడా చెప్పచ్చు. ఏంటి నీకు చెప్పేది గోంగూర? నువ్వు ఆడపడుచువి అంటే అక్కడ దానివి ఇక్కడ దానివి కాదు. అందుకే ముందు వాళ్ళ ఆయనకి చెప్తాను అంటుంది. అలా అనుకుబామ్మ, చాందిని పెళ్ళైపోయి వెళ్ళిపోయినా ఈ ఇంటితో తనకున్న అనుబంధం ఎప్పటికీ తరిగిపోదు. తన మీద మనకున్న ప్రేమ ఎప్పటికీ కరిగిపోదు. ఏంటి అందరూ అంత హ్యాపీగా ఉన్నారు? ఏమైనా గుడ్ న్యూసా? హా, న్యూస్ లో గుడ్ ఉందిరా, కానీ నువ్వు వస్తేనే గాని చెప్పరాని మీ ఆవిడ భీష్మించి కూర్చుంది. వాడొచ్చాడు కదే, ఏంటో చెప్పు. దేవమ్మ ఆచూకీ తెలిసింది, పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లారు. ఏంటి నిజమా? మీకు అబద్ధం చెప్తానా అండి, జైల్లో ఉన్న దేవమ్మ అసిస్టెంట్ చందుతో నేను మాట్లాడాను. దాంతో అతను కన్విన్స్ అయ్యి దేవమ్మ ఎక్కడ దాక్కుంటుందో చెప్పేశాడు. ఏసీపీ వాళ్ళ టీము ఇప్పుడే అక్కడికి బయలుదేరింది. ఇంకే క్షణమైనా ఆ దేవమ్మ అరెస్ట్ అయిపోతుంది. మా తల్లే మా తల్లే, సంకల్ప బలం ఉంటే సాధించలేందేమీ లేదని ఊరికే అన్నారా? కరుడుగట్టిన నేరస్తుల్ని కూడా కరిగించే మనసేనిది. ఇంకా అలా చూస్తావేంటి, వెళ్ళి స్వీట్ తీసుకురా పో. అలాగే బామ్మ.
నూరేళ్లు చల్లగా ఉండమ్మా. ఆ మాయదారి దేవమ్మ బయట ఉన్నంత వరకు నేను భయపడుతూనే ఉన్నాను. ఊర్మిళకి ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని. దేవుడి దేవల్ల అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా నా మనవరాలకి ఏ ప్రమాదం ఉండదు. ఇంకా ఆ దేవమ్మ జన్మంతా జైల్లో చెప్పకూడు తింటుంది. ఇదిగో స్వీట్. ఓసి నా తింగర పుచ్చి స్వీట్ నాకు కాదే దానికి పెట్టాలి. పెట్టు. చాలా థ్యాంక్స్ బను. పార్దు కోరిక నెరవేరుతుంది. లేదంటే దేవమ్మ గురించి ఆలోచిస్తూ ఎంతో టెన్షన్ పడేవాడు. ఇప్పుడు నీ వల్ల రిలీఫ్ అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్. రియలీ యూఆర్ గ్రేట్ బను. సహజంగా ఆడపిల్లలు పోలీసుల్ని రౌడీల్ని చూస్తేనే భయపడతారు. కానీ నువ్వు మాత్రం దేనికి భయపడకుండా పోలీసులతో మాట్లాడటమే కాదు, కరడుగట్టిన నేరస్తుడైన చందూని ఒప్పించావు చూడు. రియలీ రియలీ హ్యాట్స్ ఆఫ్. నీకు వాడి దగ్గరికి వెళ్ళాలంటే భయమే లేదా? ఎందుకండి భయం? వాళ్ళ హత్యలు చేసేవాళ్ళైనా వాళ్ళు మనుషులే, వాళ్ళకి మనసుంటుంది కదా. ఆ మనసును నిద్రలేపితే అది ఒక మనిషిగా స్పందిస్తుంది. ఇప్పుడు చందు విషయంలో అదే జరిగింది. ఇక దేవం అరెస్ట్ అయినట్టే మనకి ప్రశాంతంగా ఉంటుంది. నా వాళ్ళ సంతోషం కోసం ఏదైనా చేయాలి, చేస్తాను కూడా. మేడం ఇంకా ఎంత డిస్టెన్స్ ఉంది? వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఇంకో 3 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది మేడం. సరిగ్గా 5 నిమిషాల్లో చేరుతాం. ఇంకో 5 నిమిషాల్లో దేవమ్మని అరెస్ట్ చేస్తాం మేడం. సిటీని గడగడలాడించిన లేడీ డాన్ దేవమ్మ పవర్ ఈరోజుతో పరిసమాప్తం అవుతుంది మేడం. త్వరగా వెళ్ళు. ఓకే మేడం. ఓహో, నేను భయపడుతున్న రాక్షసి గుహ ఇదేనా? ఎందుకు మావయ్య అంతలా భయపడతావు? దేవమ్మకి ఎదురు వెళ్తే ప్రమాదమేమో కానీ దేవమ్మని ఆడిస్తే ప్రమాదమేముంది? నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ తో దాని గురించి మర్చిపోయినట్టున్నావమ్మా. పదే పదే చెప్పానంటే మొనాటిని ఇలా ఉంటుంది. నేనేది మర్చిపోను మావయ్య. దేవమ్మ ఎంత పెద్ద డాన్ అయినా ఇప్పుడు మన అవసరం దానికి చాలా ఉంది. చూస్తావు కదా. నిల్మ నిల్మ, దర్జాగా రాజమార్గంలో వెళ్ళడానికి మనం వచ్చింది పెళ్లి కాదు. అసలే ఇప్పుడు ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టి పట్టుకుంటున్నారు. మావయ్య అదే దొంగతనంగా దాక్కుంది. ఇక్కడ సీసీ కెమెరాలు ఎలా ఉంటాయి? ఏమోనమ్మా, కీడెంచి మేలెంచమన్నారు. ఇలా వద్దు, వేరే దారి ఏమైనా ఉందేమో చూద్దాం పదా. సరే. అక్క అక్క, పోలీసులు వచ్చారక్క. ఏందిరా నువ్వు మాట్లాడేది? అవునక్క, పోలీసులు ఆల్రెడీ వచ్చారు, గేట్ బయట ఉన్నారక్క. మనం గేడు ఉన్న సంగతి ఆళ్ళకెలా తెలుసు? ఏమక్క తెలియదు, ఆల్రెడీ వచ్చేసారక్క, లోపల కూడా వస్తున్నారు. సరే అక్క పద. కమ్ ఆన్ సర్చ్. పోలీసులు
మేడం వాళ్ళు ఎక్కడ కనిపించలేదు మేడం. షిట్, తప్పించుకున్నట్టుంది. మనం వస్తున్నట్టు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. ఎంతో దూరం పోయి ఉండదు, పదండి క్యాచ్ చేద్దాం. ఓకే మేడం. ఏమ్మా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయింది మావయ్య. అమ్మయ్యా బతికిపోయాం, ముందు మనం బయటికి వెళ్దామమ్మా. మావయ్య నాకు డౌట్, అసలు ఈ దేవం ఇక్కడుందని పోలీసులకు ఎలా తెలిసింది? ఇప్పుడు నన్నేమీ అడక్కమ్మా, టెన్షన్లో నా బుర్ర పనిచేయటం లేదు, ఏమీ చెప్పలేను. పద బయటికి వెళ్దాం. ధైర్యంగా నా భార్య నవరు పట్టుకుంటారు, అయినా ఎందుకు అంతులిక్కి పడ్డావు? ఏం లేదండి, నేనేదో ఆలోచనలో ఉన్నాను. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు బాను? అక్కడ దేవమ్మ దొరికిపోతుందని నువ్వే చెప్పావు కదా, ఇక్కడ ఇంట్లో హ్యాపీగా పెళ్లి జరిగిపోతుంది. తరువాత మన ఇద్దరం ఎలా ఉండాలా అని ఆలోచించాలి, గాని వేరే ఆలోచనలు ఎందుకు? ఏదైనా పని పూర్తయ్యే వరకు టెన్షన్ ఉంటుంది కదండి. ఎవరైనా టెన్షన్ పడొచ్చు, గాని అనుకున్నది అనుకున్నట్టు చేసే నువ్వు టెన్షన్ పట్టడంలో అర్థం లేదు. అయినా నువ్వు చేసిన సాహసానికి అందరిలా ఒక స్వీట్ ముక్క తినిపించో లేదా ఒక థ్యాంక్స్ చెప్పో నేను ఊరుకోలేను. అందుకే మనిద్దరికీ మెమరీలో ఉండిపోయే ఒక గిఫ్ట్ నీకోసం తీసుకొచ్చాను. గిఫ్టా? ఎస్ మై డియర్, వన్ మినిట్. ఇప్పుడెందుకండి? ఎందుకంటావేంటి బాను, గిఫ్ట్ అనేది ఎప్పుడూ ఒక స్వీట్ మెమరీగానే ఉండిపోతుంది. పుట్టినరోజుకి ఆత్మీయులు ఇచ్చిన గిఫ్ట్ని అందంగా మనకు కనిపించేలా కబోర్డ్లో దాచుకుంటాం, ఎందుకంటే అది చూడగానే ఆ క్షణం గుర్తుకు రావాలి. అలాగే ఈ చీర కూడా మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని ఒక మధుర జ్ఞాపకంలానే ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఈ చీరని కట్టుకొని నాకెదురైన ప్రతిసారి పార్దు చాందినీల పెళ్లి చేయడం కోసం నువ్వు పడ్డ కష్టం నాకు కనపడుతుంది. మమ్మ మీద హత్యాప్రయత్నం చేయబోయిన దేవమ్మని పోలీసులకు పట్టించిన నీ తెగువ నాకు కనిపిస్తుంది. మా అందరి కోసం ఇంతలా ఆలోచించే ఒక మంచి భార్య నా జీవితంలో ఉందని నీ ప్రేమ నాకు కనిపిస్తుంది. అందుకే నా దృష్టిలో కేవలం ఇదొక చీరే కాదు, ఎప్పటికీ మర్చిపోలేని ఓ గొప్ప జ్ఞాపకం. నన్ను ఇంతగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ పరా వాళ్ళకి చెప్తారు బాను, నువ్వే ప్రాణంగా ఉన్నవాళ్ళకి కాదు. అయినా ఇంతకీ చీరెలా ఉంది? మీరు నా మీద చూపిస్తున్న ప్రేమంత అందంగా ఉంది. పెళ్లిలో ఈ చీర కట్టుకుంటాను. వద్దు బాను, ఇది పెళ్లిలో కట్టుకోవడానికి కొన్న చీర కాదు. మరి? ఇది అందరిలో చూపించడానికి కొన్నది కాదు, నీ అందాన్ని నాకు మాత్రమే చూపించడానికి కొన్నది. అంటే? అంటే ఈ పెళ్ళైన తరువాత మనిద్దరమే గదిలో ఉన్నప్పుడు, మనిద్దరి మధ్య దూరం దగ్గరయ్యే సమయంలో ఈ చీర కట్టుకొని కొత్త పెళ్లి కూతురులా నా ముందుకొస్తే నేను నిన్ను ఇలా హగ్ చేసుకొని. అత్తయ్యా! అమ్మా, అమ్మెందుకు వస్తుంది? ఇది ఆవిడిల్లు గనక. ఇక్కడికొచ్చారు అనలేదండి, ఇంటికొచ్చారు అంటున్నాను. ఏ సిచ్యువేషన్ ని ఎలా కంట్రోల్ చేయాలో నీకు బాగా తెలుసు. సర్లే, ఈ చీరని జాగ్రత్తగా దాచుకో. సరే. కీర్తి మేడం ఫోన్ చేస్తున్నారు, దేవమ్మని అరెస్ట్ చేస్తామని చెప్పడానికి అనుకుంటా. అంతేలే, ఏ దొంగైనా ఎంతకాలం తప్పించుకుంటుంది? పెద్దలు ఊరికినే అన్నారా, చెరపకురా చెడేవు ఊరకకురా పడేవు అని. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? ఫోన్ ఎత్తు, ఫోన్ మాట్లాడు.
చెప్పండి మేడం, దేవమ్మ దొరికింది కదా, గుడ్ న్యూసే కదా? లేదు బాను, దేవమ్మ దొరికినట్టే దొరికి చివరి నిమిషంలో మిస్ అయింది. మేము తన స్థావరాన్ని చుట్టుముట్టామని తనకి లాస్ట్ మినిట్లో ఎవరో ఒప్పందించారు, అందుకే చాలా తెలివిగా తప్పించుకుంది. ఏంటి మేడం ఇది, బాను ఎంత రిస్క్ చేసి చందుతో మాట్లాడి దేవమ్మ ఆచూకీని మీకు చెప్పింది? ఇప్పుడు బాను శ్రమ వృధా అయిపోయింది కదా, మీరింత సింపుల్ గా చెప్తే అలా? ఇది మేం కూడా ఊహించలేదు కార్తీక్. చెప్పాను కదా దేవమ్మ కోసం ఎవరో పనిచేస్తున్నారని, ఇది వాళ్ల పనే. బట్ నేను మీకు మాటిస్తున్నాను, దేవమ్మని పట్టుకుంటాను, తను తప్పించుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళని పట్టుకుంటాను. కానీ అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అది పగపట్టిన పాము, తప్పించుకుంది అంటే కాటు వెయ్యాలని చూస్తుందని అర్థం. ఓకే ఉంటాను. అమ్మ బాను, దేవమ్మ గురించి కీర్తికి చెప్పింది నువ్వా? నేను కొంచెం ముందుగా వెళ్ళాను కాబట్టి సరిపోయింది, దాన్ని తప్పించగలిగాను. లేదంటే మేం కూడా దొరికిపోయేవాళ్ళం. నువ్వు మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా నీకు గట్టిగా బుద్ధి చెప్పాలి, దానికి ఆంటీ కరెక్ట్. ఇలా ఎలా జరిగింది? ఆ దేవమ్మ దొరికిపోయి ఉంటే పార్థు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. మనమంతా ఇంత పాటు పడింది దాన్ని అరెస్ట్ చేయించడం కోసమే కదా, అలాంటి దానికోసం సాయం చేసే వాళ్ళు కూడా ఉంటారా? ఎందుకుండర్రా, రాముడికి వానరులు సాయం చేస్తే రావణుడికి రాక్షసులు సాయం చేశారు. ఏ జాతి వాళ్ళకి ఆ జాతి వాళ్ళు సహాయం చేస్తూనే ఉంటారు. బాగుంది బామ్మ, చాలా బాగుంది. మీరు ఇలాగే రెచ్చగొట్టండి, అసలు మీ అండ చూసుకొని భాను ఇలా రెచ్చిపోతుంది, అది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం చేశాను నీలిమా? నువ్వేం చేసావో ఇంకా నీకు అర్థం కాలేదా? అసలే ఆ దేవమ్మ ఆంటీ మీద కక్ష కట్టుంది. ఇప్పుడు దాని విషయంలో క్లూ ఇచ్చింది నువ్వే అని తెలిస్తే ఈ ఇంటికి ఎన్ని సమస్యలు వస్తాయో నీకు అర్థమవుతుందా? చూడండి ఆంటీ, పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడుతుంది, అలాంటిది ఆ దేవమ్మ పులి, అందులోనూ పగబట్టుంది, పంజా విసిరాలి అని చూస్తుంది. అది మీ ప్రాణాలకే ప్రమాదం, చేసేవాళ్ళు ఎన్నైనా చేస్తారు కానీ జరిగే నష్టం మీకు, అది మీరాలోచించండి. ఏంటి నీలిమ ఇది, నువ్వు దేవమ్మకి అంత సపోర్ట్ చేస్తున్నావు? నువ్వేంటి మనిషివా లేక దేవమ్మ మనిషివా? నార్మోయ్, ఇంట్లో ఉన్నా నేనంటే నీకు లెక్కే లేదు, అందుకే నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నా. కానీ నీలిమ నన్ను ప్రాణంగా చూస్తోంది, నా ప్రాణాల్ని కాపాడాలి అనుకుంటోంది. ఆ దేవమ్మ వల్ల నా ప్రాణాలకి ఏమవుతుందో అని చెప్పేసి భయపడుతుంది. అది అభిమానం అంటే అది. అయినా నీకదంతా అర్థం కాదులే, ఇప్పటికే నువ్వు చేసింది చాలా ఎక్కువ, కొంచెం తగ్గించుకుంటే నీకే మంచిది. చూడు, నువ్వు మౌనంగా ఉంటే మర్యాదగా ఉంటుంది. అది కాదత్తయ్య, నాకింటి బాధ్యత తెలీదా? నేను ఇదంతా ఎందుకు చేశాను? ఏయ్, చెప్పింది చాలు, నాకు వినాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి, మిగిలిన వాళ్ళ పనుల్లో తలదూర్చడం అనేది మానేయండి. నువ్వు అనుకున్నదేమీ జరగనివ్వను. అంటే అటు సూర్యుడు ఇటు ఉదయించినా ఈ పెళ్ళి ఎవరు ఆపలేరు. ఈ పెళ్ళి అయిపోతే తర్వాత ఇంట్లో జరిగే పెళ్ళి నీదే అవుతుంది.
అప్పుడు నువ్వు ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను ఏది జరగాలనుకుంటానో అదే జరుగుతుంది. అదే జరిపిస్తాను.